హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సేమియాతో మురుకులు. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి, టైం పాస్కి ఎప్పుడైనా తీసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్కి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటి తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ అనేవి మసలే వరకు అలానే ఉండనివ్వాలి. వాటర్ మసలేటప్పుడు ఒక కప్పు సేమియా వేసుకుందాము. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత సేమియా అనేది మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఒకదానికొకటి అంటుకుంటుంది. కాబట్టి సేమియా అనేది మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఒక సేమియా పట్టుకొని చూస్తే కట్ అవ్వాలి. అప్పుడైతే మనకు మంచిగా ఉడికినట్టు. ఇప్పుడు ఇదంతా ఒక స్ట్రెయినర్ తీసుకొని వాటర్ని సేమియాని సపరేట్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకొని ఒక కప్పు, మనం సేమియా తీసుకున్నాం కదా, ఒక కప్పు కార్న్ పౌడర్ పడుతుంది. చూడండి, మీరు ఇందులో చూసి వేసుకోవాలి. ఇంకా కొంచెం పడితే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించే విధంగా ఇలా పొడి పొడిగా రావాలి. ఇన్ కేస్ మీకు పొడి పొడిగా రాకపోతే మనం సేమియా వాటర్లో నుంచి తీసేసేటప్పుడు కొంచెం చల్లనీళ్ళు పోసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఇవి మనం కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఇవి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంతో తీసుకుంటారు. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ చేసి ఒక టిష్యూ పేపర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలానే చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇందులోకి మనం కొన్ని పల్లీలు కూడా వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ పల్లీలు అనేవి మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఇలా మంచిగా వేగిన తర్వాత అందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలానే చేసుకొని పెట్టుకోవాలి ఈ మురుకుల్లోకి. చూడండి, ఈ మురుకుల్లోకి మీరు ఇష్టమైతే చాట్ మసాలా లేదంటే కారపొడి ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా చాట్ మసాలా వేసుకుంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంతో తీసుకుంటారు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.